యాకోబు సంతతి వారి ప్రధానులారా, ఇశ్రాయేలీల యధిపతులారా, న్యాయమును తృణీకరించుచు దుర్నీతిని నీతిగా ఎంచువారలారా, ఈ మాట ఆలకించుడి. మీకా 3:9. స్వార్థము మరియు పాపము మానవ హృదయములలో ఏ మెట్టుకు పెరిగిపోయిందంటే నీతిని మరియు మంచి చెడులు వివేచనను మనుషులు అతిగా ద్వేషిస్తున్నారు. కానీ వాక్యమయ్యున్న దేవుడు సజీవుడు, సత్యవంతుడు మరియు నీతిమంతుడు. కాబట్టి ఆయన ఎదుట అనగా ఆయన వాక్యపు వెలుగులో ఘనులేమి అల్పులేమి, ప్రతి ఒక్కరి యొక్క క్రియలు తలంపులు సంకల్పములు రహస్య ఉద్దేశములు అన్ని పరీక్షించబడి తూచబడి పరిశోధించబడి వివేచింపబడి తీర్పులోనికి తేబడతాయి. వాస్తవ దృక్పథముతో చూస్తే తల్లిదండ్రులు చనిపోయినప్పుడు వారు విడిచిపెట్టిన ఆస్తిపాస్తులు ఏమైనా ఉంటే సదరు ఆస్తిలో శ్రేష్ట భాగము కొరకు బిడ్డలు పోటీ పట్టమనేది వారి సహజ ప్రవృత్తిగా కనబడుతుంది. ఒక పెద్ద కుటుంబము ఎదుర్కొనే ఆర్థిక ఒత్తిడి లేక చాలీ చాలని సంపాదనతో ఇబ్బందులు పడుతుంటే తమ బలహీన తోపుట్టువుల మీద కనికరం చూపడం ఈ ప్రవృత్తిలో సాధారణంగా కనబడదు. అది తన తప్పండి. తండ్రి కష్టపడి చదివించినప్పుడు తాను బాగా చదువుకొని ఉండాల్సింది, అప్పుడు మంచి ఉద్యోగం వచ్చిండేది కదా అని ఇట్టి ప్రవృత్తి గలవారు మాట్లాడతారు. తమ రక్తము పంచుకొని పుట్టిన వారి ఎడల ఎట్టి కఠిన వైఖరి ఇది. అయితే జీవము గల దేవుడైతే మీరు న్యాయమును మంచితనమును చూపించలేరా? నీ సహోదరుడు కొంత ఎక్కువ లాభం సంపాదించుకునిలాగున నీవు అతనికి మంచి భాగమును ఇవ్వలేవా? ఆస్తులు మరియు డబ్బు విషయములలో నీవింత నిర్దయాత్మక వైఖరిని కలిగి ఉండడము ధర్మమేనా అని ప్రశ్నిస్తాడు. కాని మనుషులు న్యాయమును ద్వేషిస్తారు. మన విద్య మరియు సంస్కృతులు చాలా గొప్పగా అభివృద్ధి చెందాయని మనము ప్రగల్భములు పలుకుతుంటాము. కానీ ఈ లోకములోని అనేక ప్రదేశములలో మనుషులు ఎంతో పక్షపాతము, వక్రబుద్ధి, జాతీయ అతివాదము, మతతత్వ వైఖరులను కలిగి ఉంటుండగా ధర్మముగా నడుచుకోవడం వారికి చాలా కష్టమైపోతున్నది. అది ఒక కుటుంబంలో ఆస్తి పంపకముల నుండి అంతర్జాతీయ రాజకీయముల వరకు ఇవే పెడధోరణులు కనబడుతున్నాయి. స్వార్థ పర్వతము, స్వీయ దుర్లాభము మరియు పూర్తి స్థాయి గురి తప్పిన తత్వము ధర్మమును కప్పివేస్తున్నాయి.